దాదాపు 2,500 జనాభా 3,000 జనాభా ఉంది. పశువులకి వైద్యం కోసం డాక్టర్ పోస్ట్ ఒకప్పుడు డాక్టర్ పోస్ట్ ఉండేది. ఇప్పుడు నా 2-3 సంవత్సరాల నుంచి తొలగించిన డాక్టర్ పోస్ట్. డాక్టర్ పోస్ట్ని రెగ్యులర్గా చేస్తూ అదే పోస్ట్ని కంటిన్యూ చేస్తూ రైతులకి పశువులకి మేలు చేయాలని చెప్పి ఆ వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పి కోరుతున్నాము. మాకు వేరే ఇక్కడ ఎక్కడ దగ్గర అందుబాటులో లేదు హాస్పిటల్ పోవాలంటే. గ్రామంలో ఎక్కువ అన్నేళ్ళు ఫ్లోరోసిస్ ఎక్కువ ఉంది, ఆళ్ళ కుంట్లు ఎక్కువ వస్తున్నాయి పశువులకి. ఇప్పటికే కంటిన్యూగా రోజు ఒక హాస్పిటల్కి ఒక డాక్టర్ కానీ ఒక రెగ్యులర్గా ఉండేటట్లు మాకు నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీ టీవీ 9 తరఫున కోరుతున్నాం, టీ5 తరఫున కోరుతున్నాం, టీ5 ప్రజా టీ5 తరఫున ప్రజలు మేము ప్రజల తరఫున కోరుతున్నాం. ఈ ప్రతి సంవత్సరం ఈ ఫ్లోరోసిస్ బాధ ఎక్కువ ఉండి నీళ్ళు కూడా ఫ్లోరోసిస్ బాధను తప్పించాలని గ్రామ తరం పశువులకు మంచినీళ్ళు ఫ్లోరోసిస్లు తప్పించుకొని అలాంటి నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం ప్రజలు ప్రభుత్వాన్ని. దానికి డాక్టర్ పోస్ట్ ఉంటే వెంటనే వేస్తే మాకు పశువులకి అంత వైద్యం జీవాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి. ఇట్లా ఈ వర్షకాలంలో ఎవరు అందుబాటులో లేరు. ఇంకా ఈరోజు డ్యూటీ ప్రభుత్వం సర్వీస్ డ్యూటీ ఉన్న టైంలో కూడా డ్యూటీ రాలేదు. నెలకు వచ్చేసి ఒక 4-5 రోజులు వచ్చి ప్రజెంట్ వేసుకొని జీతాలు తీసుకున్నారు పిల్లడొస్తాడు. అప్పుడు పెద్ద అనుభవం లేదు, అనుభవం ఉన్న సీనియర్ డాక్టర్ని కానీ ఉన్న వేసి గ్రామానికి ప్రజలకి పశువులకి మేలు చేయాలని చెప్పి కోరుతున్నాము. అయితే దానికే ప్రభుత్వాన్ని అయితేనేమి మా ఆలూరు తాలూకా మినిస్టర్ గారిని అయితేనేమి కోరుతున్నాం ఈ గ్రామానికి హాస్పిటల్ రెగ్యులర్ డాక్టర్ని వేయాలి. ఇంతకుముందు ఒకప్పుడు చాలా సంవత్సరాల నుంచి డాక్టర్ పోస్ట్ ఉండేది.